నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని నాయుడుపేట సమీపంలో గల చిట్టమూరు మండలం యాకసిరి తిప్పపై వెలిసిన గౌరీ సమేత భూపతేశ్వర స్వామి ఆలయంలో లక్ష దీపోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యులు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని దీపాలు వెలిగించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అనంతరం ఆలయ ఆహ్వాన కమిటీ చైర్మన్ కాకు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి రోజు స్వామివారికి లక్ష దీపాలతో హారతివ్వటం ఆనందకరమన్నారు. అలాగే దేవాలయాన్ని శ్రీకాళహస్తి తర్వాత అంతటి పేరుగల క్షేత్రంగా అభివృద్ధి చేయటమే తమ లక్ష్యమన్నారు. అనంతరం కమిటీ సభ్యులు కొప్పాల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ స్వామివారి పూజలో భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటం మంచి శుభ పరిణామమన్నారు. అనంతరం స్వామివారి ఊరేగింపు జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఆనంద కర్పూర నీరాజం దర్శయామి. ఇక్కడ ప్రసాదాలందరూ ప్రసాదాలు తీసుకుని మనసులో ప్రసాదం తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. భక్తులందరూ నా పేరు కాకు ప్రభాకర్ రెడ్డి. చిట్టమూరు మండలం, నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం యాక్సిరి పంచాయతీ పరిధిలో వెలిసినటువంటి యాక్సిరి తిప్ప మీద వెలిసినటువంటి శ్రీ గౌరీ భూపతేశ్వర దేవస్థానం లో భాగంగా నేను ఇక్కడ ఆహ్వాన కమిటీ చైర్మన్ గా ఉన్నాను. ఇక్కడ కార్యక్రమాలకి సంబంధించి ఈరోజు ఈ కార్తీక దీపోత్సవ కార్యక్రమం, కార్తీక పౌర్ణమి సందర్భంగా కార్తీక దీపోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గత కొన్ని సంవత్సరాలుగా చేస్తూ వస్తున్నాము, కానీ ఇంకా ఇది ఈ కార్యక్రమం రోజు రోజుకి వస్తుంది. ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. దేవాలయం అభివృద్ధి కూడా ఈ ఒక సంవత్సరం యువతల గోశాల నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ మాకు ఇక్కడ దేవస్థానానికి సంబంధించి గోవులున్నాయి. ఆ గోవులకు సంబంధించి వాటికి సంబంధించిన గోశాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ శివలింగాలకు ప్రతిష్ఠించిన శివలింగాలకి కొన్ని శివలింగాలకి రేకుల షెడ్ లేకుండా ఉండింది ఇప్పటి వరకు, దాన్ని కూడా ఇప్పుడు మనం చేస్తున్నాము. అదేవిధంగా పురాతనటువంటి కోనేరు ఉంది, ఆ కోనేరుని కూడా బాగు చేసేదానికి మేము సాయశక్తితో కృషి చేస్తున్నాము. కాబట్టి ఇదే కాకుండా రాబోయే రోజుల్లో ఆలయ పునర్నిర్మాణం, అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆలయం పెద్ద ఆలయంగా లేకుండా రేకుల దేవుడు తలదాచుకుంటున్నాడు. అలా కాకుండా పక్క ప్రణాళికతో ముందుకు వెళ్లి మంచి దేవస్థానాన్ని నిర్మించి ఇది ఈ శైవ క్షేత్రాన్ని మన శ్రీకాళహస్తి తర్వాత మంచి శైవ క్షేత్రంగా తీర్చిదిద్దడానికి మేమందరం కృషి చేస్తాము. నా పేరు సుబ్రహ్మణ్యం, నివాసం జోల్పాల గ్రామం. ఈ యాక్సిరి తిప్పపైన సేవకుడిగా కొద్ది సంవత్సరాలుగా నేను ఇక్కడ సేవకుడిగా పనిచేస్తున్నాను. మరి దినదినాభివృద్ధితో
సోభిల్లతను 20 గౌరీ సమేత భక్తేశ్వర స్వామి యొక్క అనుగ్రహానికి రోజు రోజుకి ఇది ఒక యాకసిరి పంచాయతీకి సంబంధించిన దేవాలయం కాదు ఇది చుట్టుపక్కల జిల్లాల నుంచి నరుమూలల నుంచి కూడా వచ్చేటువంటి భక్తులు అధిక సంఖ్యలో ఒక శివరాత్రి అయితేనేమి భీష్మ ఏకాదశి అయితేనేమి కార్తీక పౌర్ణమి అయితేనేమి విశేషంగా భక్తులు ఆయన కోరిక కోరితే తీర్చేటువంటి భగవంతుడైన విశేష జనం కూడా ఆయన కోసంగా భక్తులు వేలాది మంది వర్షాభావం వల్ల ఇంకా ఎక్కువ మంది జనాలు వచ్చేది చాలా తక్కువ జనం అనుకుంటున్నా కానీ ఈ రోజు కూడా భక్తులు బాగా విరిగి వచ్చారు మరి ఈ రోజు కాకు ప్రభాకర్ రెడ్డి గారు అదే వెంకటకృష్ణ రెడ్డి గారు మరి ఈ గ్రామ పెద్దలందరూ కూడా ఈ యొక్క దేవాలయం పునర్నిర్మాణానికి ఈ ఆలయ అభివృద్ధికి ఎంత కృషి చేస్తూ ఇటీవలే కొంతమంది కూడా దాతలు కూడా ఈ యొక్క గోశాలకు సంబంధించి సుమారు ఒక 5 లక్షల రూపాయల డబ్బులు కూడా ఇస్తే ఆ యొక్క కార్యక్రమాలు కూడా వాళ్ళ చేతుల ద్వారాగానే జరిపించడం జరుగుతుంది.